అభ్యర్థి, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పనులు మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్తో పాటు 14 గ్రామాలు కానీ కొండ పోచమ్మ రిజర్వాయర్లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి. ఆయనకు ఆల్రెడీ అదేవిధంగా ఇక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్ ఆక్రమించుకున్నాడని. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్లో ఉంచి 1000 కోట్లు సంపాదించి అవి సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీశ్రావుకి ఇచ్చి మళ్ళా ఎంపీగా మీ దగ్గరకు వచ్చాడు. నేను అడుగుతున్నా సోదరులారా, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళుంది ఆయన నౌకరి, ఒకటి ఉండగానే ఇంకొకటి అడుగుతుండ్రు, ఇదేమన్నా పెళ్ళి అనా? ఓ పెళ్ళి ఉంటే 2 పెళ్ళి చేసుకోనికే కుర్సీ మీద కుర్చేస్తారా? కుర్సీ మీద ఏమైనా కుర్చేస్తారా? లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు 2 పదవులు ఉంటాయా? కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో, టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఈ ఏడాది తిరగకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేది ఏంది లేదు, పోతే ఒక 400-500 కోట్లు పోతాయి. మందిని ముంచిన సొమ్మే కదా, మనల్ని దోసుకున్న సొమ్మే కదా. కాబట్టి ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాగు గట్టిగా ఉంటే ఇడిపించుకోండి, అవి కూడా మన సొమ్మే. అన్ని తీసుకున్నాక తూర్పులు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితో వాత పెట్టి. అందుకే మిత్రులారా, నిన్న మొన్న బీజేపీ నాయకులు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు. 15 వాళ్ళే కదా ప్రధానమంత్రికి ఉన్నది, హోంమంత్రికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం? పెద్దలు వచ్చినప్పుడు, పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా. నేను అనుకున్నా, నేను గతంలోనే ఆయన పోయి అడిగిన, మా పటాన్ చెరువు రామచంద్రాపురం వరకు మాకు మెట్రో రైలు కావాలి అని ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం, ఇస్తాడేమో అనుకున్నా. అదే